మన పరిస్థితి చాలా బ్యాడ్ గా ఉంది. ఇంక రెండేళ్ళు ఎట్లాగలరున్నాం? మళ్ళా కర్మదాలకు మళ్ళా ఈసారి కానీ మనం గమనం ఉండే పోతే మనం ఎవరు కాపురముండే పరిస్థితిలో మొత్తం కర్ణాటకకు పోవాల్సిందే. ఆంధ్రలో మన వాళ్ళు ఎవరిని బతకనే కూడా బతకలేరు. కాబట్టి మీరు దానిపైన దృష్టిలో పెట్టుకుని ఇది ఒక యజ్ఞం లాగా ఈరోజు ఒక నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా వాణి శక్తికి ఈరోజు నా శక్తికి నేను ఏం చేయగలను, ఏ ప్రాంతంలో పోయి పని చేయగలను, మీ శక్తికి మీరేం చేయగలరు అనేది అవన్నీ కూడా చేసి లైఫ్ అండ్ డెత్ గా తీసుకొని మనం ఈసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాష్ట్రం నుంచి మనం పంపించకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అధోగతి పాల్పెట్టుకుపోతుంది. ఇప్పటికే చాలా దారుణం. రేపు శ్రీలంకలో ఏ రకంగా దారుణమైన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి మీకు తెలిసేవన్నీ కొన్నే బయటకు మీడియాలో వస్తూ ఉన్నాయి. కొన్ని బయటకు రావడం లేదు, తినేదానికి తిండి ఉండదు, అసలు ఏం అక్కడ డబ్బు లేదు. విపరీతమైనటువంటి దారుణమైనటువంటి సింకింగ్ పరిస్థితులే వెళ్లిపోయారు వాళ్ళు. ఆ పరిస్థితి రేపు ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా రాబోతోంది. ఇతరే గారుంటే ఇంకా రెండేళ్ళు అతను ఉంటే ఖచ్చితంగా వస్తుంది. మళ్ళా ఏమారినామంటే రేపు అతని దగ్గర ఉండేది రెండే రెండు, ఒకటి డబ్బు, ఒకటి వాలంటీర్ సిస్టమ్, ఇంకొకటి పోలీసు యంత్రాంగం సంస్థలు. పోలీసులు ఎంతవరకు ఆఖరి ఎన్నికల్లో ఉంటారో ఇప్పుడు మనం అసెస్ చేయలేము. వాలంటీర్ సిస్టమ్ మాత్రం మన కంట్రోల్ లో ఉంటుంది. డబ్బు అయితే విపరీతంగా ఉంది, మొత్తం ఇసుక మందు ఆ రెండు డబ్బులు చాలు ఎలక్షన్ కు. కాబట్టి విపరీతమైన డబ్బు తీసుకొస్తారు. కాబట్టి అవన్నీ మనం తట్టుకొని నిలబడాలంటే మనం ధైర్యంగా కింద గ్రౌండ్ లో బలంగా మనం తయారైతే గానీ తట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దానికి మీరందరూ కూడా ధైర్యంగా ఉండి పనిచేయమని చెప్పి నేను సందర్భం మిమ్మల్ని కోరుకుంటున్నా. రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పార్టీ బాగుంటుంది, రేపు భవిష్యత్తు తరాలు బాగుంటారు. ఈ నియోజకవర్గంలో రేపు మీరు ఏది కావాలన్నా, ఈ కార్యక్రమాలు ఏది కావాలన్నా, ఇప్పుడు ఎవరైతే పార్టీ కోసం ఖర్చు పడి పనిచేస్తారో వాళ్ళ ఖచ్చితంగా కూడా గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తీసుకొస్తూ ఈ కార్యక్రమాలకు సంబంధించి మన లొకేషన్ కూడా, ఎందుకంటే అతనే రేపు అంతా ఈ యొక్క ఓటర్ లిస్టు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ అతనే చూడాలి కాబట్టి దానికి సంబంధించి అతను రెండు మాటలు మాట్లాడిన తర్వాత మనం ఒక వన్ బై వన్ ఈ కార్యక్రమాలపై ముందుకు వెళ్దామని తెలియదు.